రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్ధతులు మహిళలకు చదువుకునే హక్కు లేదు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు మహిళలకు కూడా చదువుకునే అవకాశం ఉండాలని ఆమె పాఠశాల స్టార్ట్ చేసి పాఠ చేసినప్పుడు కొత్త కొత్తగా పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు ఆమెను సమాజం నుండి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిండు. కొన్ని వందల సంవత్సరాల క్రితం చూస్తే భర్త చనిపోతే మహిళలను అంటే సజీవంగా బతికున్న మహిళలను చితి మీద కాలబెట్టే సంస్కృతి కూడా ఉండే విషయం వాస్తవం. సరే కొన్ని కొన్ని చోట్ల మహిళలు కూడా డామినేషన్ చేసి పురుషులను కూడా వివక్ష మహిళలు కూడా అంటే జిల్లా లెవెల్ లో చెప్తున్నారు ప్రభుత్వం అంటే మన దగ్గరే కాదు ఎక్కడైనా ముందుకు పోయి మీరు కూడా ఖచ్చితంగా మీరు పని చేసినట్టుంటే తప్పకుండా అది మంచి జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చేయవలసిన మగవాళ్ళు కూడా మనంత మాత్రం ఎంతసేపు మనం వాళ్ళకు కేవలం మహిళా సోదరి సోదరి మనందరం కూడా ముందుకు రావాలి. ఇంకా ఈ మహిళా సంఘాలు ఏర్పడడం నుంచి చాలా వరకు కూడా ముందుకు గారిని నాయకులు కొండసీని గారిని హలో పోయిన లలిత గారిని దీక్షా గారిని ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసు క్షమించాలని కోరుతా ఉన్నాం. బాలన్న సీనియర్ నాయకులు ముక్క మల్లన్న గారు సత్కారం స్వీకరించవలసిన కోరుతా ఉన్నాం. అత్తమ్మ అలాగే టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు మింగని బాలలక్ష్మి గారికి సర్పంచులు ఎంపీటీసీలు అందరు కలిసి మార్కెట్ కమిటీ ఇప్పుడు ఓపెన్ అయింది చూడు సైటు ఏమంత చెప్పండి వస్తున్నారు అంతేనా కూడా మనం కలిసిమెలిసి పనిచేయడంలో కానీ ఉండడంలో కానీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ మార్కెట్ కౌన్సిల్ చైర్మన్ గారు మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మరియు సహాయం చేయాలని చాలా బాగా నిజం ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యతరాలని మీరైతే మాట్లాడుతుంటే నన్ను నేను ఎక్కువగా ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి ఎన్ని ప్రోగ్రాంలు పెట్టినా ఏం చేసినా కానీ ఒక్కరోజు మందమే కానీ రోజు మా పరిస్థితులను అర్థం చేసుకొని మీ వంటి సహకారం ఏం చేయగలరు ఏం సహాయం చేయగలరు సహాయం అంటే ఏదో పెద్ద సహాయం కాదు చిన్న చిన్న సహాయం చేస్తే అక్కడికే సంతోషపడిపోతాం మేము. దయచేసి మా సంస్థలకు చేయాల్సిన హక్కులు పనులు విధులు ఏవైనా కానివ్వండి తెలుసుకొని సర్పంచుల ఎంపికలకు మహిళలకు మహిళా ఎంపికలకు మహిళా సర్పంచులకు నాయకులకు మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మా ఏకేపీ సీఎన్ మా ఏపీ గారు మా ఎంపీడీఓ గారు మా నాయకులు మా అందరు మా కోటి మహిళలందరికీ నా యొక్క నమస్కారం ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈరోజు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఒక విషయం ఏమి చెప్పదలుచుకున్నా అంటే, మనము మొన్న మాట్లాడేము సర్పంచుల అవకాశం వచ్చిన మహిళలకు కృత్యపరమైన అవకాశం ఉంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా భర్తలే పనిచేస్తుండ్రు, భార్యలు పూర్తిగా అలా చేయలేకపోతుండ్రు వాళ్ళు. మరి వీళ్ళ అసమర్థతనా లేకపోతే వాళ్ళ పెత్తనమా అని ఇలాగ అర్థమవుతలేదు. కానీ మన మహిళలు అనుకుంటే అది సాధ్యం కానిది లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఎక్కడమ్మకుడతాం, మనం 10-15 ఏళ్లకు ఒకళ్ళు పెళ్లి చేస్తాం, మనం కొత్త ఊరికి వస్తాము, కొత్త ఇల్లు కొత్త ఊరు.